Hello friends, ee video lo manaki vegetable dum biryani ela chesukovalo telusukundam. Simple and easy ga chesukodam elago telusukundam. Munduga manaku kavalsina vegetables carrot, bangal dumpa, beans, capsicum ala manaki ishtamaina vegetables anni veskoni andulo koncham uppu, pasupu, karam, uppu, pasupu vesi koddiga veedineetlo ఉడకపెట్టి దించేయాలి. దించేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమాన్ని బాగా కలిపి ఒక అరగంట పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందరికీ 80% 90% చేయడం అంటే ఎలాగో మనకు తెలియదు, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేమీ కాకుండా సింపుల్గా చేయడానికి మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటంటే టైం చూసుకుంటూ మనం కుక్ చేసుకోవడమే. మనం హాట్ వాటర్ని పెట్టుకోవాలి పొయ్యి మీద. ఒక 5 గ్లాసులు పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒక 5 గ్లాసులు పెట్టుకోవాలి. 5 నుంచి 4 గ్లాసుల దాకా వాటర్ అనేది మనం పెట్టుకోవాలి. ప్రస్తుతం అయితే నేను 2 గ్లాసెస్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అందులో కోసం నేను 8 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. అందులోనే కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, బిర్యానీ సామాగ్రి మొత్తం వేసి కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగుండా నానబెట్టుకున్న ఒక బియ్యాన్ని వేయాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మాత్రం మనం అందులో వేయాలి. అది గంట సేపు నానిన బియ్యాన్ని ఈ మరుగుతున్న నీటిలో వేసి కరెక్ట్గా మనం ఫోన్లో కానీ ఎందులో ఉన్న టైం చూసుకుంటూ 7 నుంచి 8 నిమిషాలు మాత్రమే ఉడకాలి. బాస్మతి రైస్ అయితే 6 నుంచి 7 నిమిషాల వరకు మాత్రమే ఉడకాలి. ఈ టైం ప్రకారం మనం చేసుకుంటే మనకి ఈజీగా మనకు తెలుస్తుంది. కొత్తగా ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. సో అలా మనం టైం పెట్టుకుని చేసిన తర్వాత ఆ బియ్యాన్ని మనం వడగట్టుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. అలాగే మనం ఏదైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఆ బిర్యానీని ఒక పెద్ద గిన్నెలో చేసి ఆ గిన్నెకి మందంగా ఉండే గిన్నెకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మొత్తం రాయాలి. మొత్తం రాసిన తర్వాత ఏదైతే మనం నానబెట్టుకున్నామో మసాలా ఆ మసాలా వేసి శుభ్రంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మనం ఏవైతే మనం ఉడికించామో సగం ఉడికించిన బియ్యాన్ని పైన వేసుకొని గట్టిగా ఇది చేయాలి. గట్టిగా ఉంచిన తర్వాత మొత్తం లేయర్ లాగా వేసుకున్న పరుచుకున్న తర్వాత మనకు కావాల్సినట్టు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దమ్ బిర్యానీ అంటే మరి బ్రౌన్ ఆనియన్స్ లేకుండా అయితే అవ్వదు కదా. బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం అది స్టవ్ ఆన్ చేసుకొని మనం కరెక్ట్గా 15 నుంచి 20 నిమిషాలు, అదే మనం నాన్ వెజ్ చేస్తున్నామంటే 20 నిమిషాలు, అదే వెజిటేరియన్ చేస్తున్నామంటే 15 నిమిషాలు సిమ్లో మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ విశ్రమాన్ని అనేది దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడం ఎలాగంటే మనం ఒక మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే మనం చేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్.